అందరికీ నమస్కారం అండి. ఈరోజు న్యూజెర్సీలో టీప్సా సెలబ్రేషన్స్ ఉగాది సెలబ్రేషన్ కోసం వచ్చున్నాను. సో ఎంతోమంది ఈరోజు వచ్చినారు. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు వాతావరణం కొంచెం తేడా ఉన్నప్పుడు కూడా ఈరోజు అందరూ చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని అటెండ్ చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మా సుధాకర్ గారికి, మా మిత్రుడు దాము గారికి, రంగా గారికి, శీను గారికి, ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి క్యారెక్టర్లు. వాళ్ళు ఎంతో స్ట్రెయిన్ తీసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళు పనిచేసి ఈ ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. జీకేటీవీ ఈరోజు వచ్చేసి మనకు న్యూజెర్సీ ఎడిసన్లో టీఫాస్ ప్రోగ్రామ్ జరిగేదానికి మనకు సింగర్స్ వచ్చినారు ఇక్కడ, మన గాయత్రి గారు. సో మీరు కొంచెం కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అబౌట్ ఈవెంట్స్? నేను గాయత్రి అండి. నా పేరు గాయత్రి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వీ వర్క్ ఫర్ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అండ్ ఈ కార్యక్రమానికి మమ్మల్ని తెలుగు కళా సమితి వాళ్ళు ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధాకర్ గారికి, దాము గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మా అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు. తర్వాత ఈ ఉగాది కార్యక్రమం అనగానే తెలుగుతనం అనేది ఖచ్చితంగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. అలాగా ఇక్కడ ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరూ కలిసి వాళ్ళ అంటే వాళ్ళు మేము ఇది అది అని తేడా లేకుండా అందరూ కలిసి ఒక జట్టుగా చేరి ఇలా పండగ జరుపుకోవడం అనేది చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం కొంచెం బ్రీఫ్గా, హౌ డు యూ గాట్ ఇన్ టు దిస్? ఇప్పుడు సింగర్ అనేది చాలామందికి ప్యాషన్, రైట్? సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? ఎలా వచ్చారు ఇందులోకి? ఇండస్ట్రీలోకి రావడం అనేది ఇది మా ఫ్యామిలీలో, మా ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్ ఫ్యామిలీ అండి. సో ఇన్ దాట్ వే ఐ గాట్ ఇన్ టు ఇండస్ట్రీ. అంటే వేర్ యాజ్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అంటే కనుక అంకుల్ దాము గారు, సుధాకర్ గారు ఎప్పటి నుంచో ఇన్వైట్ చేశారు మమ్మల్ని. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్ని ఈవెంట్స్ ఒప్పుకోవడం వల్ల కుదరకపోవడం వల్ల. నేను వచ్చేసి ఇక్కడ టీఫాస్ చేశారు కదండి, ఇప్పుడు ఆపర్చునిటీ ఇండియాలో ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది ఇది వచ్చేసి ఇన్ జనరల్ ఫర్ పబ్లిక్ అనమాట, వాళ్ళకి ఆ సింగింగ్ అవకాశాలు ఎలా వస్తున్నాయి? మీరు సూపర్ సింగర్లోకి ఎలా సెలెక్ట్ అయ్యారు? సో హౌ డిడ్ యూ గాట్ ఇన్ టు దిస్ సింగింగ్ అనేది? సూపర్ సింగర్లో పాడడం అనేది అది అంటే జనరలీ ప్రాసెస్సే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే ఇన్వైట్ చేస్తారండి సింగర్స్ని, సూపర్ సింగర్స్కి. సో ఇన్ దాట్ వే షీ అండ్ హీ పర్ఫార్మ్డ్ ఇన్ ఇండియన్ ఐడల్. తిను సూపర్ సింగర్లో పాడింది, ఐ సాంగ్ ఫర్ పాడతతీగా. సో నేనైతే ఆడిషన్స్కి అటెండ్ అయ్యి వెళ్ళాను. సో తిను సూపర్ సింగర్ వాళ్ళే సెలెక్ట్ చేశారు. సో ఇన్ దాట్ వే తను కాంపిటీషన్లోకి ఎంటర్ అయింది. సో ఇస్ దిస్ యువర్ ఫుల్ టైమ్ అండి, లేకుంటే మళ్ళీ పార్ట్లు ఏమైనా చూస్తాను? నో నో, ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ టు మ్యూజిక్, వర్కింగ్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో మీరు కొంచెం బ్రీఫ్ చేయగలరు? యా, లైక్ ఈ ఈవెంట్ గురించి ఇన్ జనరల్గా మీ సింగింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి, హూ ఆర్ యూ అనేది ఆడియన్స్? ఓకే, బేసిక్గా నేను గాయత్రి, ఇద్దరం సిస్టర్స్. తను చెప్పినట్టుగా మా ఫ్యామిలీలో మ్యూజిక్ ఉందన్నమాట, మా ఫాదరే మా గురువు గారు. సో అలా మేము బాలుగారితో ప్రోగ్రామ్స్ చేయడం, ఇక్కడ అమెరికాలో బాలుగారితో షోస్ చేయడం అండ్ అలాగే నేను సూపర్ సింగర్లో పాడాను. సో అలా అలా ఇంకా మేము మా గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది. సో అంటే ఇప్పుడు వచ్చేసి కొంచెం బ్యాక్కి వెళ్ళేస్తే, అంటే మీకు సింగింగ్ వచ్చేసి మీ లైక్ ఎక్కడ నేర్చుకున్నారు? మీ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నారా, లేకుంటే వాట్ ఏజ్ స్టార్ట్? యా, నేను బేసిక్గా నాకు త్రీ ఇయర్స్ ఉన్న దగ్గర నుంచి మా ఫాదరే మా గురువు గారు అనమాట, అక్కడే నేర్చుకున్నాను. నాకు 3 ఇయర్స్ నుంచే నేను మ్యూజిక్ స్టార్ట్ చేశాను అనమాట. సో అలా అలా నేను 2005 బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించిన పాడాలనుంది కార్యక్రమం ద్వారా నేను మూవీ ఇండస్ట్రీకి రావడం జరిగింది. అలా అలా ఆయనతోనే షోస్ చేయడం, తర్వాత నా డెబ్యూస్ నేను పాడడం మూవీలో అండ్ ఇప్పుడు ఇంకా కంప్లీట్గా ఇందులోనే సెటిల్ అయ్యాను అనమాట. సో లైక్ యువర్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ సెటిల్డ్ ఓన్లీ ఇన్ ద మ్యూజిక్ అండ్ దట్స్ లైక్ మ్యూజిక్? యా, బా నాన్నగారు కూడా తనకి ఇన్స్టిట్యూట్ ఉంది, ఆయన క్లాసెస్ చెప్తూ ఉంటారు అండ్ మే ఇద్దరం కంప్లీట్లీ ఇన్ టు దిస్ ఫీల్డ్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఎవరైనా రావాలనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి మీ సజెషన్స్ ఇస్తారు? కొత్తగా రావాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ నేర్చుకోవాలండి. అది ఏ మ్యూజిక్ అయినా, వెస్ట్రన్ అయినా, హిందుస్థాన్ అయినా, కర్ణాటక అయినా, ఏదైనా ఫస్ట్ బేసిక్ అంటూ ఉండాలి. సో మ్యూజిక్ నేర్చుకోవాలి, నేర్చుకున్న మ్యూజిక్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే లైక్ వాళ్ళు ఒకవేళ వాళ్ళ సింగింగ్ని ఇంకా బాగా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే
అన్ని కైండ్స్ ఆఫ్ జానర్స్, అంటే ఇప్పుడు మూవీ సినిమా మ్యూజిక్ కానీ లైట్ మ్యూజిక్ కానీ కర్ణాటక అన్నీ కొంచెం అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకొని వాళ్ళు వెళ్తే ఇంకా బాగుంటుంది. సో ఐ నో దట్ లైక్ యూ లవ్ మ్యూజిక్, బట్ అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ మీకు వచ్చేసి మీ ఇష్టాలు కొంచెం చెప్పగలరా, షేర్ చేసుకోగలరా? అపార్ట్ ఫ్రమ్ మ్యూజిక్ అంటే నేను బేసిక్గా కూచిపూడి డాన్సర్ అనమాట. వావ్, సో డాన్స్ ఆల్సో, ఓకే, దట్స్ గుడ్. సో యూ లెర్న్ దట్ ఫ్రమ్ వేర్? యా, నేను హైదరాబాద్ శోభనాయుడు గారి ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను. సో పెర్ఫామ్ చేస్తుంటారా? యా, పెర్ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువ నేను అంటే ఫ్యామిలీ అంతా మ్యూజిషియన్స్ అవ్వడంతో మ్యూజిక్లో ఎక్కువ ఉండడం వల్ల అప్పుడప్పుడు డాన్స్, అది నా ప్యాషన్, అయితే ఇది నా ప్రొఫెషన్. వావ్, వావ్. సో లైక్ వన్స్ ఇన్ ఎవర్ ఎవర్ యు గెట్ ఎన్ ఆపర్చునిటీ. సో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మ్యూజిక్ ఇవి డాన్స్ అనేవి కొంచెం వాళ్ళ సిస్టర్స్ అనుకోవచ్చు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ దేర్ ఎనీథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్? అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఇంకా మాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పుడు 9 to 9 మాకు ఉంటుందండి, సింగింగ్లోనే అయిపోతుంది ఎవ్రీ ఆల్టర్నేటివ్ రికార్డింగ్స్ అని, షోస్ అని ఇండియాలో అండ్ అప్పుడప్పుడు ఇలా అబ్రాడ్లో, ఇంకా కంప్లీట్లీ ఇందులోనే ఉంటాం కాబట్టి లేచిన దగ్గర నుంచి మ్యూజిక్తోనే మా ప్రయాణం. జేకేటీవీ, జీకే, ఓకే, జీకే టీవీ ఆడియన్స్కి ముందుగా వికారనామ సంవత్సరం గాయ శుభాకాంక్షలు. టీఫాస్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ న్యూజెర్సీలో పర్ఫామ్ చేయడం, నా సెకండ్ టైం న్యూజెర్సీలో పర్ఫామ్ చేయడం, చాలా హ్యాపీగా ఉంది. జీకే టీవీ ఛానల్ని చూస్తూ ఉండండి అండ్ అలాగే మాలాంటి సింగర్స్కి మీకు మీలాంటి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీ లవ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మనకు వచ్చి ఇక్కడ రోహిత్ గారు ఉన్నారు. సో మీరు సూపర్ సింగర్ కానీ మీ సింగింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం బ్రీఫ్ చేయగలరా? తప్పకుండా అండి. నేను ఇనీషియల్గా నా చిన్నప్పటి నుంచి పాడుతున్నాను, నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి పాడుతున్నాను అనమాట. ఇంట్లో కూడా లైక్ అంటే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఐ వాజ్ బోర్న్ ఐఎమ్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ టు మ్యూజిక్. సో గాడ్స్ గ్రేస్ వల్ల ఐ హ్యావ్ బీన్ టు ఇండియన్ ఐడల్. ఇన్ 2017లో వెళ్ళి అందులో రన్నర్అప్ నేను 2017 ఇండియన్ ఐడల్లో. అండ్ ఫ్రమ్ దెన్ ఐఎమ్ సింగింగ్ ఇన్ ఫ్యూ ఫిలిమ్స్. ఏ ఫిల్మ్స్ చేస్తున్నాను? అదే అండి, అంటే లైక్ లాస్ట్ ఇయర్ సవ్యసాచి ఫిలిం వచ్చింది కదా, కీరవాణి సార్కి పాడాను. అట్ ద సేమ్ టైం దేవదాస్లో నాగార్జున ఇంకా నానిగారి ఫిలిం, అదేమో మణిశర్మ గారికి పాడాను. అండ్ అది కాకుండా ఇప్పుడు కొన్ని హిందీ ఫిలిమ్స్లో కూడా పాడుతున్నాయి అట్ ప్రెసెంట్, హిందీ అండ్ ఫ్యూ తెలుగు ఫిలిమ్స్ అప్కమింగ్ ఇన్ ద లైన్అప్. యా, సో లైక్ కెన్ యూ బ్రీఫ్లీ టు బిట్ అబౌట్ ద టుడేస్ జర్నీ? ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు, ఎంతకాలం ఉంటారు? అంటే లైక్ ఇక్కడ జనరల్గా యుఎస్ టూర్గా వచ్చారు? ఓకే ఓకే. నేను మొన్న 11th April వచ్చానండి. నాకు ఈ స్లాట్లో ఒక 6 gigs ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ మై 3rd gig ఇన్ ద లైన్అప్ అనమాట. 13th రోజు న్యూయార్క్లో చేశాను, 14th అల్బెనీ, అండ్ దిస్ మై 3rd gig. అండ్ దీని ఇంకొక 3 gigs ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఐల్ బ్యాక్ ఆఫ్టర్ దట్ ఐల్ గో బ్యాక్ టు ఇండియా. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో డూ వాంట్ టు బ్రీఫ్ ఎనీథింగ్ ఫర్ మై ఎడ్యుకేటివ్ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి? బ్రీఫ్ అంటే వాట్ ఐ మీన్ ఇస్ లైక్ ఇప్పుడు వచ్చేసి కొత్తగా ఆస్పిరెంట్స్ ఉంటారు కదా సింగర్స్కి, ఇప్పుడు వచ్చి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఎట్లా వస్తాయి? యా, అదే అండి. అంటే నేను ఒక పాయింట్ చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట. ఎనీ ఆర్టిస్ట్ హూ హ్యాస్ అండయింగ్ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ కనుక వాళ్ళకుంటే దెల్ డెఫినెట్లీ గెట్ దే టైమ్. అలా చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే, బికాజ్ ఐ హ్యావ్ బీన్ ఇందాక చెప్పినట్టు నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా మీరు వచ్చారంటారు? అదేం కాదండి, అంటే లైక్ నేను మ్యూజిక్ నేర్చుకుంటూనే ఉన్నాను. ఐ మీన్ ఇస్ లైక్ ఫ్యామిలీలో, అంటే మా అత్త ఒకళ్ళు ఉన్నారు, ఆవిడ అప్పట్లో పాటలు పాడేవారు. అపార్ట్ ఫ్రమ్ హర్ ఇంకేం నాకేం పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. యా, గ్రేట్, థ్యాంక్ యూ, అప్రిషియేట్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్ అండ్ సోనూ నిగమ్ సార్. నేను అంటే నాకు చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా నా వాయిస్ అసలు చేంజ్ అవ్వలేదు. అంటే లైక్ కంప్లీట్ నేను పాడినా మాట్లాడినా ఇప్పుడు శృతి మాట్లాడితే ఎలా ఉందో వాయిస్, సేమ్ వాయిస్ నాకు ఉండేది అనమాట. సో లిటరల్గా మా ఫ్రెండ్స్ కానీ అప్పుడప్పుడు మా అమ్మ కూడా గుర్తుపట్టేది కాదు రవళి అనేది, బికాజ్ రవళి అంటే మా చెల్లి, హలో అమ్మ అంటే హలో రవళి చెప్పు రవళి అనేది అనమాట మా అమ్మ. సో ఒక టైం పీరియడ్లో ఎలా అయిపోయిందంటే దేవుణ్ణి నేను ఒకటే మొక్కుకున్నాను అనమాట. సరే మ్యూజికల్గా నేను ఎక్కడి దాకా వెళ్తానో నాకు తెలియదు, అట్లీస్ట్ నా గొంతన్న మార్చు, అంతకన్నా ఇంకేం అడగను అని చెప్పి నేను మొక్కుకున్నాడు. లిటరల్గా ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, గాడ్ హ్యాస్ బీన్ వెరీ కైండ్ టు మీ. విత్ ఇన్ 20 డేస్లో ఇంత కూడా ట్రబుల్ లేకుండా నా వాయిస్ చేంజ్ అయింది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాయిస్కి మై వాయిస్ గాట్ షిఫ్టెడ్ టు దిస్ ప్రెజెంట్ వాయిస్.
సో ఐ జస్ట్ వాంట్ షేర్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోగి, థ్యాంక్ యూ. నాకు ఆన్సర్ ఫైనల్లీ. థ్యాంక్ యూ. సో రోహిత్, యాక్చువల్లీ నెక్స్ట్ మనం పర్ఫామ్ చేస్తున్నది ఒక ఒక థీమ్ బేస్డ్ సాంగ్స్ అండి ఇవి. సాంగ్స్ అని ఎందుకన్నానంటే ఆ థీమ్ మేము ఒక మేము అనుకున్నాం ఆ థీమ్ అది ప్రియంగా అంటే మనం చెప్పే కంటే పాడితే వాళ్ళకి అంటే అంటే రోహిత్ ఆల్రెడీ చెప్పాడు పాడే ముందర శృతి చెప్పినట్టు ఇదేంటంటే ఎవల్యూషన్ ఆఫ్ మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడలేదు నేను నేను ఒక్కసారి మాట్లాడుతున్నాను నన్ను అసలు మాట్లాడినట్లే మీరు ఎవరు. సో సరే సాంగ్స్ లో వెళ్ళిపోదాం. భువనగిరి దగ్గర ఒక ల్యాండ్ 175 ఎకరాల ల్యాండ్ ఇప్పుడో నేను కొన్నానండి. అది ఎన్నడో ఒక స్టూడియో చేద్దాం, తర్వాత ఒక ఆయుర్వేదిక్ స్పా ఇలాంటి ఏదో చేద్దాం ఒక ఉద్దేశంతో ఆ ల్యాండ్ అలాగే పెట్టాం. కార్గిల్ జరిగినప్పుడు మా మిస్సెస్ శిరీషా వచ్చి మనం ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళకి మాటలు చెప్పడం కాదు, స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, మీరు ప్రెస్ మీట్లో మాట్లాడడం కాదు, మీరు అనౌన్స్ చేయాలని ఏదో ఒకటి చేయాలి, ఏం కావాలో చెప్పింది. ఆ ల్యాండ్ ఏదైతే ఉన్నాయో అది వాడికి ఇచ్చేద్దాం అని సోదర సోదరి మండారా అన్న తప్పే ఉంది. భార్యభర్తలు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళందరూ మనం సోదరి సోదరి మండారు ఇలా మాట్లాడితే చాలా కష్టం. అయితే నీ ఇష్టం వీళ్ళ తిక్క మాట్లాడితే ఊరుకోరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక తల్లిదండ్రి ఎగిరి లండన్ లో పడతాం. ఏంటయ్యా? ఒక తల్లిదండ్రి ఎగిరి లండన్ లో పడతాం. కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఏది ఇండియా ఇండియా చెప్పండి పట్టచ్చండి పట్టండి పట్టు కను కొద్ది కానీ ఇంగ్లీష్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. మీటింగ్ లో చెప్పు గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్స్. గుడ్ ఈవినింగ్ లేడీస్. ఇలా మాట్లాడదు ఊరుకోరు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? కొడతారు. ఎవరిని ఎవరిని ఎందుకు నిన్ను కొడతారు? నన్ను కొడతారు. నిన్ను కొడతారు? నన్ను కొడతారు. నిన్ను కొట్టాలి. ఏంటి మేడం కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిక్ వస్తుంది. నన్ను కొడితే నీకు సిక్ వస్తుంది. సింపుల్. అందరికీ నమస్కారం. వరకు నమస్కారం గారికి ప్రత్యేక నమస్కారం చేయాలి కదా. చప్పట్లు కొడితే ప్రత్యేక నమస్కారం చేయొచ్చు. నమస్కారం. ఓకే, జీకే టీవీ వీక్షకులందరికీ ఈ తెలుగు కళాసమితి వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు ఇక్కడ తెలుగు కళాసమితి వారు వికారినామ సంవత్సర
సంబరాలు చేస్తున్నాం. ఇక్కడ 2 గంటల నుంచి రాత్రి 11 వరకు అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, ఇక్కడ డిన్నర్ బ్రేక్ అవుతుందండి. అందరూ పసందైన విందు భోజనం ఆరగిస్తున్నారు. దీని తర్వాత ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్ట్తో మంచి కార్యక్రమం ఒకటి ఉందండి. సో మాకు సహాయం చేస్తున్న జీకేటీ వారికి మా అభినందనలు, మరియు మీరందరూ మా తెలుగు కళాసమితి కార్యక్రమాలు రావాలని, మరింతగా ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి తోడ్పడాలని మా విన్నపం అండి. థ్యాంక్ యూ. నేను సుధాకర్ ఉప్పల, ప్రెసిడెంట్ టీఫాస్. నమస్తే అండి, నా పేరు మధు రాజ్కొల్ల, నేను సెక్రటరీ టీఫాస్కి. ముందుగా జీకే టీం వారికి, మరి టీఫాస్కి మీరు ఇచ్చేటువంటి సపోర్ట్కి ఎంతో కృతజ్ఞత వందనాలు. మరి శ్రోతలందరికీ, మరి వీక్షకులందరికీ కూడా మరి ఉగాది నవ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మా టీఫాస్ వారి ఉగాది సంబరాలు అత్యద్భుతంగా జరుగుతున్నాయి. మీరు చూడండి, ఇప్పటికీ దగ్గర దగ్గర 700 to 800 పీపుల్ వచ్చారు. మరి ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. దగ్గర దగ్గర 250 కిడ్స్ లోకల్గా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు సుమన్ గారు కూడా వచ్చారు. తర్వాత ధృతి అండ్ శృతి గారు కూడా వచ్చి పాటలు గాయకులు పాట పాడుతున్నారు. అంకిత గారు వచ్చారు. తర్వాత మరి రోహిత్ గారు కూడా వచ్చి పాటలు పాడారు. ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఇందులో మా టీం, మా సుధాకర్ ఉప్పల్ గారి నాయకత్వంలో మా టీం చేసిన కృషి ఎంతో అద్భుతంగా ఉంది. మా టీం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హీరోయిన్ అంకిత. నేను ఇక్కడ న్యూజెర్సీలో ఉగాది సెలబ్రేషన్స్ టఫాస్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ ఆర్గనైజేషన్కి ఉంది. అండ్ వర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ ఉగాది సెలబ్రేషన్. అండ్ మీరు అందరికీ ఐ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీకే టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ హీరోయిన్ అంకిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీకే టీవీ. థ్యాంక్ యూ.